జయ జయవాణి సరస్వతి, జయ గీర్వాణి సరస్వతి అనే పల్లవి. వీణాపాణి అలికుల వేణి, బ్రహ్మణ రాణి జిత సుఖవాణి, నమామి సరస్వతి జై అనే చరణం. కాపిరాగంలో స్వరపరచబడింది ఇది. ముందు కాపిరాగంలో ఉండే స్వరాల పరిస్థితి తెలుసుకుంటే ఆ పరిస్థితి లోపల ఈ పాట నడుస్తుంటుంది కీర్తన. ముందు ఆధార షడ్జం ఒకసారి అనుకుందాం. స్వరాలు ఎలా ఉంటాయో, అవి ఎలా పాడతారో అవి వినిపిస్తా. పొడి స్వరాలు వేరు, స్వరాలని అన్వయం చేసుకుని పాడటం వేరు. స్వరాలు అలా కనిపిస్తూ ఉంటాయి. మన రాగం రావాలంటే మనం ఆ రాగాన్ని రాగం వచ్చేట్టుగా పాడే పద్ధతి ఒకటి ఉంది, అందరూ అలాగే పాడతారు. ఈ స్వరాల్లోంచి రాగం ఎలా పుడుతుంది? సరిగా మగ మరి గరి దాని రిస నిసరి నిస నిద పద నిస నిస పసని గరి నిద నిసరి గ మగ మ పగరి గరి దాని దని గరి స అన్యాయము చేయకురా. శాగర్ కీర్తన. అన్యాయము చేయకురా ఇంత సౌఖ్యమని నే చెప్పద గర్గర్తనే. గొప్ప గొప్ప రచనలన్నీ ఈ రాగంలో ఉన్నాయి. అటువంటి గొప్ప రచన స్వామీజీ కీర్తన ఇది. ఒక ఏకతాళం, ఆదితాళం, ఏకతాళం వేసుకోండి. జయ జయవాణి సరస్వతి, జయ జయవాణి సరస్వతి. పాడుతున్నప్పుడు మొట్టమొదటి అక్షరం, పాట పల్లవి అయిపోయిన మొట్టమొదటి లైన్ అయిన తర్వాత చివరి అక్షరం, ఇవన్నీ బలంగా ఉండాలి. అవి బలంగా ఉంటే మధ్య అక్షరాలు కూడా బలంగా ఉంటాయి. ఏ అక్షరం తేలిపోకూడదు. మనం తేల్చి పడితే వినేవాళ్ళకి అసలు ఏం అర్థం అవదు ఏ అక్షరాలు పడుతున్నారు. అందుకని మనం స్పష్టంగా పాడాలి. స్పష్టంగా పాడాలనేటటువంటి దృష్టి అసలు ముందు లోపల ఉండాలి. జయ జయవాణి సరస్వతి, 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 జయ గీర్వాణి సరస్వతి, జయ గీర్వాణి సరస్వతి, జయ జయవాణి సరస్వతి, జయ జయవాణి సరస్వతి, జయ గీర్వాణి, జయ గీర్వాణి సరస్వతి, సరస్వతి, జయ జయవాణి సరస్వతి, జయ జయవాణి సరస్వతి. అంతవరకు పల్లవి. ఇప్పుడు చరణం. వీణాపాణి అలికుల వేణి అనే మాట.